Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆదిత్యనాథ్ దాస్కు జగన్ బంపర్ ఆఫర్. రిటైర్మెంట్ తర్వాత కీలక పదవి. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. ఇప్పటికే ఓసారి 3 నెలలు పొడిగించిన ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన రిటైర్ కాక తప్పని పరిస్థితి. అయితే ప్రభుత్వ పాలనతో ఆయనకున్న విశేషమైన అనుభవాన్ని భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఆయనకు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ ఏడాది జనవరిలో ఆ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 6 నెలల్లోనే ఆయన రిటైర్ కావడంతో ఆయనకు 3 నెలల పాటు ప్రభుత్వం పదవీకాలం పొడిగింపించింది. దీంతో ఆయన ఈ నెలాఖరు వరకు పదవిలో ఉండేందుకు అవకాశం దొరికింది. ఈ నెలాఖరు తర్వాత కూడా దాస్కు మరోసారి పొడిగింపు ఉంటుందని భావించినా ప్రభుత్వం మాత్రం అందుకు మొగ్గు చూపలేదు. తాజాగా చోటు చేసుకున్న కొన్ని వివాదాలు, వాటిని పరిష్కరించడంలో ఆయన సున్నితంగా వ్యవహరించారనే కారణంతో ఆయనపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దాస్ను ఈ నెలాఖరుతో సాగనంపాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్కు వైఎస్ కుటుంబ విధేయుడిగా పేరుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉంది. అన్నింటికంటే మించి ఏపీ తెలంగాణ మధ్య ప్రస్తుతం సమస్యగా మారిన జల వివాదాలపై ఆయనకు పూర్తిగా పట్టుంది. దీంతో ఆయన్ను జల వనరుల శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి సీఎస్గా ప్రమోషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం తన పదవీకాలం ముగిసిపోవడం, తిరిగి 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం, అది కూడా పూర్తి కావడంతో దాస్ రిటైర్ కాక తప్పని పరిస్థితి. అయితే ఆయన కెరీర్ గ్రాఫ్ను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గతంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నింటిలోనూ పనిచేశారు. విద్యాశాఖ, జలవనరుల శాఖతో పాటు పలు జిల్లాల కలెక్టర్గాను వ్యవహరించారు. అయితే అన్నింటికంటే జలవనరుల శాఖలో ఆయనకు పట్టున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జలవనరుల శాఖలో దాస్కు ఉన్న విశేష అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు ప్రధాన సలహాదారు బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఆయన రిటైర్మెంట్ తర్వాత 1 అక్టోబర్ నుంచి సీఎంకు జలవనరుల వ్యవహారాల్లో సలహాదారుగా దాస్కు బాధ్యతలు అప్పగించబోతున్నారు. సీఎస్గా ఈ నెలాఖరున పదవి విరమణ చేయబోతున్న ఆదిత్యనాథ్ దాస్కు జలవనరుల శాఖలో 10 ఏళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. వైఎస్ హయాంలో జలయజ్ఞం ప్రాజెక్టుల పర్యవేక్షణతో పాటు ఏపీ తెలంగాణ మధ్య సాగుతున్న జల వివాదాలు, వాటి నేపథ్యం, పరిష్కారాల వంటి అంశాల్లో దాస్కు ఉన్న అనుభవం ప్రభుత్వంలో మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో దాస్ సేవల్ని ఏదో విధంగా వాడుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. అందుకే ఆయన్ను సీఎం జగన్కు జలవనరుల వ్యవహారాల సలహాదారుగా నియమించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడం, మరో కీలకమైన ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ నిర్మించక తప్పని పరిస్థితులు, కొత్త ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై అడుగులు వేయాల్సిన పరిస్థితి, ఇలా ఎన్నో అంశాలు దాస్ అనుభవం ప్రభుత్వానికి పనికొచ్చేలా చేస్తున్నాయి.